యాక్చువల్లీ ఐశ్వర్ నరసింహరావు గారు మళ్ళీ జలదీక్షకు సంబంధించి సరే జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్నారు, సరే ఆయన ఎందుకు చేస్తున్నారు, రాజకీయ దీక్షలు దొంగ దీక్షలు, ఈ రాజకీయ విమర్శలు వస్తూ ఉన్నాయి. సరే హరీష్ చాలా సీరియస్ కామెంట్స్ ఆయన రెండు రోజుల నుంచి దీక్షకు సంబంధించి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆర్డీఎస్ గురించి కర్ణాటక నుంచి మేము ఒప్పించి ఒక టీఎంసీ నిర్దేశకుడు ఒప్పిస్తే మీరు లేఖలు రాసి అడ్డుపడతారా, మన కరెక్ట్ లేఖ రాశారని చెప్పేది రాయలేదని చెప్పి ఉమా ఆయన స్పష్టం చేస్తాం, వాళ్ళకి బయటికి రాలేదు ఇవాళని చెప్పే పరిస్థితుంది. అంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది? మళ్ళీ ఈ పాలమూరు దిండికి అనుమతులు ఉన్నాయి, మేము అనుమతులు ఉండే కడుతున్నాం, తెలంగాణకు రావాల్సిన వాటా కోసం మేము తెచ్చుకుంటున్నాం, మీరు అడ్డం పడితే ఏపీకి సహాయ నిరాకరణ పదం ఆయన వాడలేదు కానీ ఏపీకి మేము సహకరించాము అని డైరెక్ట్ చెప్పాడు. ఇప్పుడు రాష్ట్రాన్ని విభజించకముందు ఒక మహా ఆయుధాన్ని వాడారు, విద్వేషాన్ని రేకెత్తించడం, అందరి మీద విద్వేషాన్ని రేకెత్తించడం, దానివల్ల ప్రయోజనం ఉండదు. ఆ విద్వేషం నిరంతరం రేకెత్తిస్తే మనకు రాజకీయ ప్రయోజనం కలుగుతుంది పొరపాటు. వాళ్ళ వాటర్ ఎంతో అసలు ఎక్కడుంది వాటర్? వాటర్ వాళ్ళ ఈనాడులో ఒక ప్రత్యేకమైన కథనం వచ్చింది. వాటర్ అంతకుముందు ఊహించిన దానికన్నా వాటర్ లెవెల్స్ బాగా తగ్గిపోతున్నాయి, వాటర్ అవైలబిలిటీ బాగా తగ్గుతుంది. వాటర్ అవైలబిలిటీ తగ్గుతుంటే దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి అని అందరికీ చెబుతున్నారు. వాళ్ళ వాటర్ సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా చెబుతుంది వాటర్ అవైలబిలిటీ బాగా తగ్గిందని. వాటర్ అవైలబిలిటీ తగ్గాక వాళ్ళ అక్కడి నుంచి వాళ్ళ కేవలం తాగునీటి కోసం అడిగారు కర్ణాటకని, కర్ణాటక వాళ్ళు ఇస్తా ఉన్నారు, అంతవరకు చాలా సంతోషం. దాన్ని ఎవరు అడ్డుకున్నారు? ఇప్పుడు దానికి ఎత్తు పెంచుతాం వేరు, నీళ్లు తీసుకొస్తాం వేరు. ఒకటి ఇప్పుడు రైపేరియన్ స్టేట్స్ కి రైపేరియన్ స్టేట్స్ కి ఉండే హక్కులు వాటికి ఉంటాయి. లాస్ట్ రైపేరియన్ స్టేట్ అది అయినప్పుడు దానికి ఉండే హక్కులు వాళ్ళకు ఉంటాయి. ప్రజానికి తెలంగాణకి ఎంత హక్కులు ఉన్నాయి మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. ఆ వాటర్ కౌన్సిల్ అది పెట్టి అసలు ముందు మీ హక్కులు ఎంత, మీరు ఎంత వాటర్ వాడుకోగలరు అలా తెలుసుకోకుండా తీర్చుకున్నా మనకు పైనుంచి వాటర్ వాళ్ళ అవసరం తీరేదాకా కూడా కర్ణాటక విడుదల చేయదు, మహారాష్ట్ర విడుదల చేయదు. అది వాస్తవం ఆల్మట్టి నిండు కర్ణాటక మంత్రి ఒప్పించి మేము సాధించుకొస్తే మీరు ఎలా అడ్డుపడతారు? అడ్డుపడ్డారు అడ్డుపడినట్టు ఎక్కడ సందర్భం లేదు. అడ్డుపడ్డారు నేను ఊహించుకుని లెటర్ అయితే చూపించారు, కర్నూలు కలెక్టర్ రాయచూరు కలెక్టర్ లెటర్ రాశారు, మీరు పనులు ముందుకెళ్లకుండా ఆపాలి అని చెప్పి. మీరు ఎత్తు పెంచుతాయి సంబంధం ఏమైనా ఉందో? అసలు నీరు వాడుకుంటాకి వాళ్ళు ఒక టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి వాడుకుంటాకి ఎత్తు పెంచుతాకి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం లేని చోట ఆయన ఎందుకు రెండింటిని ముడి పెడుతున్నారు? నీళ్ళు వాడుకోండి శుభ్రంగా, తాగునీటి లేకుండా ఇక్కడ దాహంతో అసలు పశువులు కానీ మనుషులు కానీ గగ్గోలు పెడతాంటే వాళ్ళు విలువలాడిపోతాంటే ఆ దాహార్తం తీర్చాక నీళ్ళు ఎక్కడి నుంచే తీసుకురావచ్చు? ఎక్కడి తీసుకోవచ్చు? ఆంధ్రాలో ఉంటే వాళ్ళే ఇవ్వచ్చు. అసలు అది అది చూడకుండా ఎత్తు పెంచాకి దీనికి సంబంధం ఏంటి అసలు బేసిక్ గా? ఇప్పుడు ఇప్పుడు మీరు రెండు విషయాలు చెప్పారండి, హక్కులుంటే తేల్చుకోండి అని. మీకు ఇంత సుదీర్ఘమైన అనుభవంలో మీరు చెప్పండి, తెలంగాణ వాటరు కృష్ణా మీద గోదావరి మీద ఎన్ని టీఎంసీల హక్కు ఉందో మీకు తెలియదా? ఒకటి. రెండోది ఇప్పుడు తాగునీటి అవసరం గురించి మన టీఎంసీ అడగడం వారు ఇవ్వడం అది మొన్న కృష్ణా నది మీద గుంటూరు వాళ్ళకు కృష్ణాకు కూడా ఇబ్బంది ఉంటే మేము కూడా మనం వదిలినాం నాగార్జున సాగర్ నుండి. రెండో విషయం అది వేరు, హ్యుమానిటరీ గ్రౌండ్స్ లో ఎప్పుడైనా ఉంటుంది ఇచ్చిపుచ్చుకునే ధోరణి రాష్ట్రాలకు ఉంటుంది. రెండో విషయం ఎత్తు పెంచండి, నేను అన్నానా మీరు పెద్ద ఒకటి అండి. మీరు ఒకటి నేను ఏమంటున్నా అంటే విజ్ఞాన గని అయినటువంటి ప్రజలకు ఒక ఇమేజ్ ఇస్తూ మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి. రెండో నేను ఏమంటున్నా అంటే ఈ రోజు ఆర్డీఎస్ ఎత్తు పెంచడం ఎప్పుడు జరిగిందండి జీవో అది మాట్లాడారు మీరు. ఇప్పుడు మీరు చెప్పినట్టు దాంట్లో నీటి ఇవ్వడానికి తాగునీటికి వన్ టీఎంసీ అడిగారు ఇచ్చారు, ఎత్తు పెంచాలన్నా ఇప్పుడే. ఇప్పుడు నీళ్ళ గురించి ఎత్తు పెంచుతున్నామా? తాగునీటి వన్ టీఎంసీ గురించి మీరు మాట్లాడే దాంట్లో ఆర్డీఎస్ ఎత్తు పెంచమని ఎప్పుడు జరిగింది? ఇది సమైక్యాంధ్రలో గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయము, దానికి దాదాపుగా 90 కోట్ల రూపాయలు మనం ఇవ్వడం జరిగింది వాళ్ళకి. ఆల్రెడీ పేమెంట్ జరిగింది, ఆ పేమెంట్ సమైక్యాంధ్ర పాలనలో అది దాని పని జరగనియలేదు. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పోలీసులు అడ్డుకున్నారు, మన కర్నూలు పోలీసులు పోయి అడ్డుకున్నారు, ఈ రోజు కూడా ఆర్డీఓ కర్నూలు పోలీసులు పోయి ఇప్పుడు అడ్డుకున్నారు పనిని. సో దాన్ని మేము ఏమన్నాం, గతంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో మీ దగ్గర ఉన్నాయి, ఆ పనులు సాగించండి, ఆ ఎత్తును పెంచండి అన్నారు. ఆ ఎత్తును పెంచడం దేవుడెరుగు కానీ తూములు బలగొట్టి నీళ్లు తీసుకుపోయే కార్యక్రమమే జరిగిందా? అది ఆమోదిస్తారా మీరు చెప్పండి? మనలాంటి ఇప్పుడు చట్టాలకు అనుగుణంగా గతంలో జరిగినటువంటి ఒరవడిని మనం మీరు ఆమోదిస్తున్నారా? తూములు బలగొట్టడం చట్ట ప్రకారం అది న్యాయమా? ఇవన్నీ మీరు ఎప్పుడు మాట్లాడారు విజ్ఞులుగా మేధావులుగా? మీరు ఈ రూపంలో మనం టీవీలో మీరు చెప్పేదానికి శాంక్టిటీ ఉంటది. పట్టిసీమ గురించి సాక్షాత్తు కేసీఆర్ గారు అభినందించారు చంద్రబాబుని అసెంబ్లీలో. మరి వాళ్ళు నిన్న పట్టిసీమ పోలవరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఏమనుకున్నా అంటే ఋషి గారు రెండు చేతులు అయితేనే చప్పట్లు అవుతాయి,
కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటే అట్లనన్న వారు దిగొస్తారేమో అని మేము కొంత మంచి ఒక మాకు నష్టం కలిగినా లేకపోతే ఇష్టం లేకపోయినా కొన్ని మాటలు మాట్లాడి వారిని మెప్పిచి ఒప్పిద్దాం అనుకున్నాం. ఎందుకంటే మహారాష్ట్రకు పోయినాం, ఎత్తు తగ్గించుకున్నాం, అక్కడి ప్రజల నుంచి మనం బాగుపడేది ఏంది అనుకున్నాం. ఈ రోజు కర్ణాటక పోయినాం, బతలాడినాం, తాగునీరు ఇచ్చినారు. ఈ రకంగా అన్ని రాష్ట్రాలతో మేము ఒక తెలంగాణ ఒక ఒరవడి సృష్టించాలనుకున్నాం. ఈ భారతదేశంలోనే ఈ ఫెడరల్ స్ఫూర్తిలో ఒక భారతదేశానికి ఒక స్ఫూర్తిగా ఉండాలి తెలంగాణ రాష్ట్రం అని మనం నష్టపోయినా సరే కొంతవరకు తగ్గించుకొని బయట రాష్ట్రాలను ఇబ్బంది పడకుండా మనం బాగుపడదామనే ఒక లాజికల్ కంక్లూజన్ తో డిపిఆర్ సర్వేకు ఖర్చు చేయబడ్డది. ఇది నేను అబద్ధం అంటే మీరు చదవండి సార్. ఇది మరి దీన్ని అమలు పరచొద్దా? మీరు ఇచ్చిన ఉత్తర్వులే కదా. ఆనాడు ప్రతిపక్ష నాయకుడు సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఉన్నారు. ఏనాడైనా దీన్ని విమర్శించారా ఆ జీవోని 2013లో? ఈ రోజు దాదాపు 13-14 ఏళ్ల తర్వాత పాలమూరు రంగారెడ్డి నిర్ణయం జరిగిన తర్వాత 14 ఏళ్ల తర్వాత ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఈ రోజు జగన్ గారికి వారి ఫాదర్ తీసుకున్నటువంటి నిర్ణయాలను తండ్రి తీసుకున్న నిర్ణయాలను తుంగలో దొక్కేటట్టు జల దీక్షలు చేస్తే ఇది ఏ రకంగా తెలంగాణ పాలిట తెలంగాణ పాలిట జల్లల్లాగా మారుతారు. వైసీపీ టీడీపీ వర్షన్ చూద్దాం.